వరల్డ్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్లో ఎలాంటి రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ తెలుగుదేశం పార్టీ పైన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పైన కాపుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం ఈ ఆగ్రహం కారణం ఏంటంటే గతంలో ఏమంటం కాపులకు సంబంధించిన రిజర్వేషన్స్ విషయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం తొక్కడం పట్ల కాపులు తీరు ఆగ్రహంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది అందువలనే వాళ్ళు నిన్న మొన్న ఒకటి రెండు రోజుల క్రితం ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు అంటే కాపులకు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ద్రోహం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తమ సామాజిక వర్గానికి అన్యాయం చేశారనే దానికి సంబంధించి కూడా వాళ్ళు ఆ లేఖలో ప్రస్తావించారు అంటే కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు సో దాన్ని ఆ తర్వాత తిరస్కరించ దాన్ని అమలు చేయని విషయం కూడా మన మనకు అనుభవంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుభవంలో ఉంది అధికారులకు వచ్చే వచ్చిన ఆరు నెలల్లోనే ఈ హామీని అమలు చేస్తారని కూడా చంద్రబాబు నాయుడు నాయుడు గారు చెప్పారు ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో బట్ ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాం సో ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చిన తర్వాత కూడా పరిస్థితి యథావిధంగా కొనసాగుతున్న విషయం కూడా మనం గమనించాలి కాపులకు సంబంధించిన యాక్చువల్ పొజిషన్ అంటే వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు అన్నీ తెలిసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఆయనకి ఏంటంటే ఓటు బ్యాంక్ అనే పాలిటిక్సే తెలుసు మిగతా ఏమీ తెలియదు మిగతా ఏమీ తెలియదని కాదు మిగతా విషయాలను పట్టించుకుంటే మిగతా విషయాలకు ఇస్తే ఓటు బ్యాంకుల ఓటు బ్యాంకులు తనకు అనుకూలంగా వస్తాయా రావా తన వైపుకి వస్తాయా రావా ఓటు బ్యాంకుల్ని ఏ రకంగా కైవసం చేసుకోవాలి ఈ ఎజెండాతోనే ఆయన పనిచేస్తుంటారనే సంగతి బహిరంగ రహస్యమే అంటే కొత్తగా మనమేమి చెప్పాల్సిన పని లేదు కాపు ఉద్యమాల ఫలితంగా నైన్టీన్ నైంటీ ఫోర్లో ఒక జీవో వచ్చింది అది జీవో నెంబర్ థర్టీ ఈ థర్టీ జివో నెంబర్ ద్వారా ఏంటంటే కాపులకు బీసీ రిజర్వేషన్స్లో కోట అనే దాన్ని హైకోర్టు సమర్థించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ జీవో థర్టీని సమర్థించింది ఎప్పుడు నైన్టీన్ నైంటీ ఫోర్లో ఓకే అంటే అప్పుడు నాకు తెలిసి ఎన్టీ రామారావు హయాంలో నైన్టీ సిక్స్ ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు హైజాక్ చేసుకోవడం ఆ పార్టీని సొంతం చేసుకోవడం ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం అదంతా కూడా చరిత్ర బట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో కాపులకు రిజర్వేషన్స్ ఇవ్వాలి అని దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో థర్టీని విడుదల చేసింది కానీ ఆ జీవోను అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి మనసు ఒప్పలేదు అమలు చేయలేదు దాన్ని అట్లా వదిలిపెట్టేశాడు మొత్తం ఇది ఏంటంటే బీసీలకు అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న బీసీ సామాజిక వర్గానికి బీసీలకు లభిస్తున్న రిజర్వేషన్లకు ఇబ్బంది కలగకుండా కర్ణాటక లేకుంటే బీహార్ అటువంటి రాష్ట్రాల్లో ఏదైతే అమలు జరుగుతుందో అటువంటి పద్ధతిని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయవచ్చు అని చాలామంది మేధావులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ మన కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు బీహార్ ఇటువంటి రాష్ట్రాల్లో ఆ విధమైన అరేంజ్మెంట్ ఉంది అంటే రిజర్వేషన్స్ ఎట్లా అమలు చేయాలి అందులో ముఖ్యంగా కాపు లాంటి సామాజిక వర్గాలకు ఎట్లా చేయాలి అనేది అక్కడ ఉంది సో అటువంటి ఫార్ములాను ఇక్కడ అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఘోరంగా విఫలమయ్యారనేది కాపుల ఆవేదన కాపుల నింద తర్వాత మనం ఇంకొకటి కూడా గమనించాలి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్స్ అంటే ఈడబ్ల్యూఎస్ అంటాం ఎకనామికల్లీ ఎవరైతే బ్యాక్వర్డ్ ఉంటారో బాగా వెనుకబడ్డ ఈ సామాజిక వర్గాలకు సంబంధించి టెన్ టెన్ పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని అమలు చేస్తోంది అయితే దాంట్లో ఒక కాపులకు ఫైవ్ పర్సెంట్ సబ్ కోట ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక మెళిక పెట్టడం వల్ల ఈ గొడవ ప్రారంభమైందనేది కాపులు చేస్తున్న ఒక ఆర్గ్యుమెంట్ అందువల్ల ఏంటంటే ఈ మెలిక పెట్టకపోతే పరిస్థితులు ఇంకో డిఫరెంట్గా ఉండేవని కూడా కాపులు చెప్తున్నారు ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో ఇంతకు కాపులు బీసీలా లేకుంటే ఓసీలా అని కూడా తేల్చాలని కాపులు రాసిన ఆ లేఖలో కూడా వాళ్ళు తెలియజేశారు మొత్తం మీద ఏంటంటే జరుగుతున్నది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా కాపు ఓట్లను ఎట్లా రాబట్టుకోవాలి కాపు సామాజిక వర్గాన్ని ఎట్లా తన చేతుల్లో చెప్పు చేతిలో పెట్టుకోవాలనే కాన్సెప్ట్తోనే ఆయన మొత్తంగా పనిచేస్తున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది అందులో కాపులు కాపుల నుంచి ప్రతిఘటన అనండి కాపుల నుంచి వ్యతిరేకత రండి రాకుండా ఉండడం కోసమే ఆయన ఒక షీల్డ్గా అంటే ఒక కవచంగా పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నారు సో పవన్ కళ్యాణ్ ఏంటంటే ఈ కాపులకు చంద్రబాబు నాయుడుకు మధ్యలో ఒక కవచంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అంటే కాపులు నేరుగా డ చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన దూషించిన ఇంకోటి తీసినా కూడా మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కనుక ఆయన కాపు సామాజిక వర్గం ప్రతినిధి కనుక ఆ తీవ్రత తనపై పడదని ఆ ప్రభావం ఉండదని కూడా చంద్రబాబు నాయుడు గారు భావిస్తుండొచ్చు బట్ ఏంటంటే ఇక్కడ మొత్తం మీద అయితే కాపు సామాజిక వర్గం తమకు జరిగిన అన్యాయంలో చంద్రబాబు నాయుడు వాటా ఎక్కువ ఉందనే అభిప్రాయంతో కాపు సామాజిక వర్గం ఉంది అయితే తెలుగుదేశం పార్టీతో జత కట్టడం వల్ల జనసేన పార్టీకి కూడా ఈ సెగ తగిలే అవకాశాలు లేకపోలేదని కూడా విశ్లేషణలు సాగుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్